Conference recording started. On this most auspicious day, Om Shanti, when all the devotees ee pandaga rojana bhaktulandaru devatalanu gurtu chesukuntunnaru shaktulu asurulanu samharinchi santoshanni manchini penchutayani vrutini chestayani lopala baita manam baba pillalamaina manam ardham chesukochu manam అన్ని శక్తులను ధారణ చేస్తూ ప్రత్యక్షం చేసుకోవాలని మనం మనకి తెలుసు. ఈరోజు మనం తెలుసుకుందాం సర్దుకునే శక్తి పవర్ టు ప్యాక్ గుర్తు చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలి తర్వాత మళ్ళీ తిరిగి స్వర్ణయుగానికి రావాలి. గుర్తు చేసుకోండి మీరు ఏదైతే ప్యాక్ చేసుకున్నారో ఇప్పుడు వాట్ ఎవర్ మనం ఏదైతే మనం సర్దుకున్నామో అక్కడ మళ్ళీ స్వర్ణయుగంలో దాన్ని మనం ఏదైతే ఇక్కడ సర్దుకున్నామో దాన్ని అన్ప్యాక్ చేసుకోవడానికి స్వర్ణయుగంలో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒకటేమో పవర్ ఆఫ్ లవ్ ప్రేమ శక్తి, పవర్ ఆఫ్ పీస్ శాంతి శక్తి, సంతోషం అన్ని మంచి సంస్కారాలను మంచి సంబంధాలను ప్రకృతి నుండి అన్ని సుఖాలను సంతోషాలను ఇప్పుడు ఈ సంఘం యుగంలో ఈ శక్తులను మనం సాధించుకుందాం. మన సంస్కారాల్లో కలుపుకుందాం. నేను తీసుకెళ్ళగలిగే నాతో పాటు తీసుకెళ్ళగలిగే నా సంస్కారాలు మాత్రమే. సో చాలా జాగ్రత్తతో మనం చూసుకోవాలి మన సంస్కారాల్లో ఏం సర్దుకుంటున్నామని.
प्रति दिव्य गुण प्रेम లాంటిది ఇది కూడా ఒక శక్తి మన అంతర్శక్తి శాంతి కూడా శక్తి ఎందుకంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మనం అప్పుడు మనం సహన శక్తి పెరుగుతుంది ఇముడ్చుకునే శక్తి పెరుగుతుంది అన్ని ఎనిమిది శక్తులు ప్రాప్తిస్తాయి ఈ యొక్క ప్రేమ శక్తి నుండి కొన్ని క్షణాల కోసం మనం ఇప్పుడు మనం ఏదైతే మన బ్యాగ్లో సర్దుకోవాలనుకుంటున్నామో మన సంస్కారాల బ్యాగ్లో ఏదైతే సర్దుకోవాలనుకుంటున్నామో అది కొన్ని క్షణాలు తీసుకొని ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఈ శక్తులను ప్రత్యక్షం పరచుకొని అలానే ఏ లోపాలనైనా మనం తొలగించుకుందాం ఎలాంటి ఆశ్రయ సంస్కారాలను ఉన్నా కానీ మనం నిశ్చయంతో తొలగించుకుందాం ఆశ్రయ సంస్కారాలను భస్మం చేద్దాం బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఎలాంటి లోపభూయిష్టమైన సంస్కారాలు అయినప్పుడు తొలగించి మనలో ఉన్న దివ్యమైన శక్తులను వ్యక్తం చేద్దాం Today is the first day for nine nights of the goddesses. Om Shanti. Avyakti Parivaraniki Swagatam. Ee roju modati roju of 9 rojullo
తొమ్మిది దేవతలను నవరాత్రుల సందర్భంగా మనం ఇప్పుడు మోహిని దేవి నుండి విందాం. ఓం శాంతి. ఈ యొక్క మహిమాపూర్వకమైన రోజు తొమ్మిది నవరాత్రుల్లో మొదటి రాత్రి. ఇది భక్తులందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఎవరైతే దేవతలను నమ్ముతారో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పూజలను భక్తిని ప్రార్థనలను మొదలు పెట్టడానికి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. వాళ్ళు అందరూ ప్రార్థిస్తారు, ప్రార్థనలు మొదలవుతాయి, వేడుకలు మొదలవుతాయి. యూట్యూబ్లో చూస్తే ఎంతోమంది దేవతల గురించి ఎన్నో ఎన్నో పండుగల గురించి జరుపుకోవటం ఉంది. మనం అయితే దేవతల్ని ఇప్పుడు దేవతల్ని ప్రత్యక్షపరచుకోవటానికి ఆ దేవతల దేవశక్తులను ప్రత్యక్షం చేసుకోవటానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం భగవంతుడి పిల్లలు, భగవంతుడి పిల్లలే దేవి దేవతలుగా అవుతారు. గాడ్ అంటే జి క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది. దేవతలకి గాడ్లో జి స్మాల్ లెటర్తో ఉంటుంది. వాళ్ళు దేవతలందరినీ గాడ్స్ అండ్ గాడ్సెస్గా మనం పూజలు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో విచారం, బాధలు ఉన్నాయి. ఇప్పుడు మనం నాలో నేను మనలో ఉన్న శక్తులను మేల్కొల్పుదాం, ప్రపంచంతో మనం షేర్ చేసుకుందాం. మనం దేవత రూపాన్ని చూసినప్పుడు దుర్గాదేవికి ఎనిమిది చేతులు చూపిస్తారు. ఆ ఎనిమిది చేతులు ఎనిమిది శక్తులకు ప్రతిరూపం. ఆ చేతుల్లో కూడా రకరకాల ఆయుధాలను చూపిస్తారు, అలానే అలంకారాలు కూడా చూపిస్తారు. సుదర్శన చక్రం, అలానే శంఖం, ఇలాంటి రకరకాల అలంకారాలు కూడా చూపిస్తారు. ఒక తేడా ఉంది ఆయుధాలకు అలంకారాలకు. ఆయుధాలు అంటే అది జ్ఞాన ఖడ్గం. జ్ఞాన ఖడ్గం ఎందుకు వాడతామంటే, ఎప్పుడైతే మనలో కేర్లెస్నెస్ ఉందో, చీకటి ఉందో, అప్పుడు మనం ఏమంటాం,
చేసులతో యుద్ధం అంటాం. జ్ఞానానికి రాకముందు కూడా మనకు మంచి జీవితం ఉంది, మంచి విలువలు ఉన్నాయి, మనం చాలా విలువలతో కూడిన జీవితాన్ని జీవితంలో ఉన్నాము. కానీ ప్రపంచం బయట చూస్తే అంతా విపరీత పోకడం ఉంది, అది ఆసురీయతత్వం ఎక్కువ ఉంది, దేహాభిమానం, కోపం, క్రోధం, మోహం వాటిలన్నీ కొంచెం ఆసురీయంగా కూడా ఉంటాయి. మనం ఈ జ్ఞాన ఖడ్గంతో ఈ యొక్క ఆసురీయ లక్షణాలను, ఆసురీయ సంస్కారాలను, ఆసురీయ నడవడికలను మనం ఈ జ్ఞాన ఖడ్గంతో ప్రతి ఒక్క వికారాన్ని మనం తొలగించవచ్చు. బాబా మాట్లాడుతున్నారు ఎక్కువ దేని గురించి అంటే, ప్రత్యేకంగా కామం గురించి, అలానే క్రోధం గురించి. కొంచెం కోపం కాదు, ఇప్పుడు ఏం తయారైందంటే ప్రపంచంలో అందరి శక్తి ఎలా తయారైందంటే కోపంలో కాదు. మా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, ఎంత పెద్ద బాంబులు ఉన్నాయి, ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఎంత దూరం వెళ్తాయి, అదే వాళ్ళ శక్తి, అదే వాళ్ళ రక్షణ అనుకుంటున్నారు. కానీ అది మీకు తెలుసు, ఎంతో క్రోధం ఈ లోపల, ప్రతీకార తత్వం, అలానే భయం, దీనివల్ల ఇంకా ఎక్కువ తయారు చేస్తూ వెళ్తున్నారు. దీనివల్ల ఏమి తయారైందంటే, మనుషులు వాళ్ళు ఆశ్రయతత్వం లేకపోతే వాళ్ళు ఇంకొకరిని వినాశనం చేయాలనుకోరు కదా. మనలో ఉన్న ఆశ్రయత ఏంటంటే, నేను బాగుండాలంటే వేరే వాళ్ళను ధ్వంసం చేయాలి అనే ఆలోచన ఉంది అంటే, దానివల్లనే మనలో ఆసురీయతత్వం బయటపడుతుంది. ఈ ఆయుధాలన్నీ తయారయ్యాయి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మారాలి. ఇప్పుడు ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ డ్రామా యొక్క రక్షణ, అలానే మన యోగ శక్తి, ఇవి మన రక్షిస్తాయి ఎలాంటి దాడి నుంచి అయినా. ఆ దాడి బయట నుంచి అయినా రావచ్చు, లోపల నుండి అయినా మొదలవ్వచ్చు. ఈరోజు మనం రెండు చూస్తున్నాం. నేను ఏమి ఇప్పుడు ఏది సమాప్తం చేయాలి, ఏది దేన్ని నాశనం చేయాలి అనేది మనం చూస్తున్నాం. మనం దేవతల ముందు ఉన్నప్పుడు ఆ దేవతలు ఎన్నో త్యాగాలు చేశారు. ఈ దేవతల కోసం చాలా మంది బలులు కూడా ఇస్తారు. ఆ దేవతల కోసం వాళ్ళు రకరకాల బలులు ఇస్తారు, ప్రాణ త్యాగాలు చేస్తారు. కానీ బాబా మనకి ఏం చెప్తున్నారంటే, మనమేమి త్యాగం చేయాలి, మనం త్యాగం చేయాల్సింది నేను, నాది. ఈ రెండే త్యాగం చేయాలి, నేను, నాది. దీని ద్వారా మనకు ధారణ ఏమవుతుందంటే, ధారణ అవ్వటం ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు నిర్మూలించటం కూడా అవసరం. మనం ప్రేమ, బాబా ప్రేమతో మనం యోగ శక్తితో మన ఈ స్మృతి యాత్ర అవ్వచ్చు, ఇది మన గమ్యం అవ్వచ్చు, చేరుకోవాల్సిన గమ్యం. ఈ రకరకాల మార్గాలు మనకు బాబా ఇచ్చారు మనల్ని మనం రక్షించుకోవటానికి. మనం ఏదైతే మనం నిర్ణయించుకుంటున్నామో ఈరోజు ఒక సంకల్పం తీసుకొని, ఏదో ఏ ఒక్క
బలహీనత అయినా కానీ ఒకటి తీసుకోండి, అది సూక్ష్మమైనదైనా అవచ్చు కానీ దాన్ని శక్తివంతమైనది, దాన్ని కనుక్కొని అలాంటి చిన్న లోపాన్ని బలహీనతని తీసుకొని అది ఒక పెద్ద పొరపాటుగా కూడా మారచ్చు, చివరిలో మన మోసం కూడా చేయొచ్చు. కాబట్టి తీసుకోండి ఒకటి, జ్ఞానకిది అది అంటుండేవాళ్ళు. ఏ ఒక్క లోపమైనా బలహీనత అయినా మనలో మిగిలి ఉంది అంటే మనం ఎప్పుడొకప్పుడు మోసపోతాము, మనం అప్పుడు గౌరవపూర్వకంగా పాస్ అవ్వము, పాస్ విత్ ఆనర్ అవ్వము, మరి విజయులుగా అవ్వాలి. కాబట్టి మనం అలాంటి వాటిని తొలగించుకోవాలి, అలాంటి బలహీనతలను. అలానే మనం ధారణ కూడా చేయాలి, శక్తుల్ని మనం ఒకవైపు సంహరించాలి, ఇంకొకవైపు ధారణ చేయాలి. సో అంటే భగవంతుడి పిల్లలకి మూడు శక్తులు ఉన్నాయి. మొట్టమొదటి శక్తి నేను చూసిన, నేను ఇప్పుడు చూస్తున్నట్టు ఒకటి సంహరించటం. రెండవ శక్తి తయారు చేయటం. మూడవది పాలించటం, నిర్మూలించటం, నిర్మించటం, అలానే నిర్వహించటం. మూడు అంటారు కదా జీవోడి అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్టర్ డిస్ట్రాయర్ అని. మనం ముందు మొదలెట్టాల్సింది త్యాగం. మనం యోగ శక్తితో ఈ యొక్క మనలో ఉన్న వికారాలను మనం ధ్వంసం చేయించాలి, తీయాలి, నిర్మూలించాలి. మనకిప్పుడు కోపం లేదు, ఇంతకుముందు ఉన్నట్టు మనం దాన్ని కోపాన్ని వదిలేసాం, త్యాగం చేసాం. కానీ ఇప్పుడు దాన్ని భస్మం చేయాలి, అది నిర్మూలించటం, సంహరించటం. అందుకే నవరాత్రుల తర్వాత 10 తలల రావణుడు అసురీ రావణుణ్ణి తగలబెడతారు, అదే విజయదశమిగా అంటారు. మనం విజయాన్ని పొందాము 5 వికారాల మీద, అలాగే 5 మన యొక్క అవయవాల మీద, ఇంద్రియాల మీద మనం విజయాన్ని పొందినట్టు. అందుకే వాళ్ళు రావణుణ్ణి తగలబెడతారు. అందుకే అంటారు విజయం మంచికి వినాశనం చెడుకి అంటారు. వాళ్ళు దేవతలను ప్రత్యక్షపరచుకుంటున్నారు. మనం కూడా మనలో ఉన్న దైవత్వాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాం. నేను ప్రతి పొద్దున పూట బాబాతో కూర్చొని ట్రాఫిక్ కంట్రోల్ టైంలో ఒక్కొక్క శక్తిని మేల్కొల్పుతాను. నిశ్చయంతో ఒక బలహీనతను తొలగిస్తాను, వినాశనం చేస్తాను, సంహరిస్తాను. నేను చూసింది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు కోపం లేదు, కానీ సూక్ష్మంగా ఒక్కోసారి చిరాకులో పడతారు. అలానే చిరాకు పడుతుంటారు, అది కూడా హెజిటేట్ అవ్వటం, అది కూడా మనలో ఉన్న వీక్నెస్. మనం ఈ మూడు శక్తులను ఉపయోగించి మనం ముందుకు వెళ్ళాలి. గాడెసెస్ కూడా అలానే వాళ్ళ ఉన్న శక్తుల్ని ప్రత్యక్షపరుస్తారు. నేను ఇప్పుడు శివశక్తిని, ఈ శివశక్తులు అంటే సోదరులే కాదు, సోదరిమణులే కాదు, మనందరం సోదరులైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరైనా, నేను శక్తిని తీసుకునేది ఇప్పుడు శివ శివ బాబా నుండి.
అందుకే దేవతలందరూ వాళ్ళను వాళ్ళ శివుడితో కలిసి ఉన్నట్టు చూపిస్తారు. శివశక్తులు అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్ ముగ్గురిని చూపిస్తారు. ఆసురి సంహారం కావాల్సి వచ్చినప్పుడు ముగ్గురు త్రిమూర్తులు కలిసి శివుడితో కలిసి దుర్గాదేవి తయారు చేసినట్టు పుట్టించినట్టు చూపిస్తారు. భక్తిలో శివుడు బ్రహ్మ విష్ణు శంకరుల శక్తితో దుర్గాదేవిని సృష్టించినట్టు చూపిస్తారు. భక్తిలో టైం టు రిఫ్లెక్ట్ రైట్. మీకు ఇప్పుడు టైం దొరికింది కదా మళ్ళీ గుర్తు చేసుకోవటానికి. ఎప్పుడు గుర్తు చేసుకోండి, బాబా మనకు హెల్ప్ చేస్తున్నారు, సహాయపడుతున్నారు. బాబా నుండి వచ్చే శక్తి బ్రహ్మ బాబా యొక్క సృష్టి వల్ల మనల్ని బ్రహ్మ కుమారులు అంటారు. మనల్ని మనం బ్రాహ్మణులం. మనం ఆ పాలనను తీసుకుంటున్నాం. అలానే శంకరుడి ద్వారా సంహారం చేయటం. శంకరుడు అంటే యొక్క తపస్వి రూపం. నేను పీస్ విలేజ్లో ఉన్నాను. నేను వచ్చినప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది ఇక్కడ. చుట్టూ చూసినప్పుడు ఇది ఫాల్ సీజన్లో అంత చాలా రంగురంగులుగా ఉంది. అన్ని రకరకాల రంగుల చెట్లు ఇంత పెద్ద ప్లేస్లో. నేను బాబాకు చెప్పాను, థ్యాంక్ యూ బాబా, ఇదే సమయం, ఈ సమయంలో నేను మనం అందరం మధువన్కు వెళ్తాము. జనరల్గా అక్టోబర్ 1st మీటింగ్ బాబాది. మనం అందరం డబుల్ ఫారినర్స్ అందరం అక్కడికి వెళ్తాము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రకాష్ మణి దాదిని గుర్తు తెచ్చుకున్నాను. తను ఇనాగ్రేట్ చేశారు, తను ప్రారంభించారు. ఇది మధువనం, పశ్చిమాన ఉన్న మధువనం అన్నారు. వెస్ట్ మనం ఇప్పుడు మధువన్కి వెళ్ళిపోయినా మనం ఇప్పుడు పీస్ విలేజ్కి రావచ్చు. గుర్తు తెచ్చుకోండి, మనం చాలా మామూలుగా సింపుల్గా ఉన్న బాబా మనకు ఇంత సుందరమైన ప్రదేశాన్ని ఇచ్చారు రావటానికి. కానీ మనకు ప్రయాణానికి కొన్ని పరిమితులున్నా, కానీ కారు ద్వారా ప్రయాణించగలిగిన వాళ్ళు చిన్న చిన్న గ్రూపులుగా రాగలుగుతారు. మరి ఇంకేం కావాలి ఎందుకంటే మనకి? మాకైతే ఇదైతే ఎలా ఉందంటే స్వర్ణయుగం కంటే ఇదే మేలు అన్నట్టుంది. ఇదే బెటర్ దాన్ గోల్డెన్ ఏజ్. మన మనసు, మన హార్ట్లో ఎంతో కృతజ్ఞతలు. మన హృదయం బాబాకు, అలానే ఫ్యామిలీకి. మనం ఇక్కడ ఉన్నా కానీ మీరందరూ అందరూ ఇక్కడ ఇందులో పాత్రధారులుగానే ఉన్నారు, ఇందులో కలిసే ఉన్నారు. మనం ఇప్పుడు ఈ ఏదైతే మనం ఈ ప్రత్యక్షం చేసుకోవటం వల్ల శక్తుల్ని మనకు మనమే హెల్ప్ చేయటం కాదు, ప్రపంచానికి కూడా చేస్తున్నాం హెల్ప్.
ఒక మాట కూడా ఉంది, అతి కూడా అంత ఉంటుందని. ఎంత ఆసూర్య తత్వానికి కూడా ఒక చివరి ఉంటుంది అని. సో మనం ఇప్పుడు ప్రపంచాన్ని ఈ ఆసూర్య తత్వం నుండి రక్షించాలి, వాళ్ళను మనం ఇప్పుడు మన యొక్క దివ్యత్వంతో స్వర్ణయుగాన్ని, రాజ్యాన్ని, ప్రజలను మనం మేల్కొల్పాలి. ఇది మనం విశ్వానికి చేసే సేవ. సో ప్రతి ఉదయం చేయండి ఈ సేవను, ఇంకా ఇంకా ఎక్కువ మేల్కొల్పండి దైవీ శక్తులను. అప్పుడే ప్రపంచ సేవ, విశ్వ సేవ జరుగుతుంది. విశ్వం ఈ బంధాల నుండి ముక్తమవుతుంది, ఈ యొక్క నెగటివిటీ నుండి, ఆసూరియత్వం నుండి విముక్తి చెందుతుంది, అలానే రోగాల నుండి, బాధల నుండి విముక్తి అవుతుంది ప్రపంచం. ఇది మన కోసం, దానితో పాటు ఈ ప్రపంచం కోసం. సో మనందరం ఇప్పుడు ఇన్వోక్ చేద్దాం. మనం ఇప్పుడు మేల్కొల్పుకుందాం మనలో ఉన్న పవిత్రత శక్తి ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా దివ్యత్వాన్ని ప్రపంచంలో నింపుదాం. గుర్తు చేసుకోండి, నేను శివశక్తిని. ఎప్పుడు గుర్తు చేసుకోండి, తెలుసుకోండి, నేను శివశక్తిని, నిర్భయుణ్ణి, ధైర్యవంతుణ్ణి. చూపిస్తారు కదా దుర్గాదేవిని సింహం మీద ఉన్నట్టు, చాలా భయంకరంగా, అరివేర భయంకరంగా, నిర్భయంగా టీవీగా ఉంటుంది ఆ సింహం. మరి అలాంటి వాళ్ళు ఆ సింహం మీద దుర్గాదేవి స్వారీ చేస్తున్నట్టు చూపిస్తారు కదా. మరి అలానే ఆ దివ్యత్వాన్ని మనం ఎలాంటి భయపడకుండా నిర్భయంగా విజయులుగా అవుతాం. ఓం శాంతి.